హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అందరం డ్వాక్రా మహిళల రుణమాఫీ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను రుణమాఫీ ఎలా చేస్తారు ఎవరికి చేస్తారు ఎంత చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మీరందరూ మీకందరికీ తెలిసిందే ఆల్రెడీ మనకు సున్నా వడ్డీ పథకం కింద పద్నాలుగు వందల కోట్లయితే రిలీజ్ చేశారు సో చాలా మందికి పడింది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీ మీకందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అందరికీ డ్వాక్రా మహిళలందరికీ సున్నా వడ్డీ కింద అమౌంట్ అనేది ఇస్తామనేసి చెప్పారు అలాగే రుణమాఫీ కూడా ఇస్తామనేసి చెప్పారు దీనికి కొన్ని షరతులైతే ముందుగానే చెప్పారు ఆ షరతులు ఏంటో చూద్దాం ఫస్ట్ మనకు సున్నా వడ్డీ కింద వచ్చిన అమౌంట్ గురించి మాట్లాడుకుందాం సున్నా వడ్డీ కింద అందరికీ పద్నాలుగు వందల కోట్లు అయితే రిలీజ్ చేశారు ఈ పద్నాలుగు వందల కోట్లు తొంభై మూడు లక్షల మందికి అయితే యూస్ అయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళ పొదుపు ఖాతాలో పడుతుంది అనుకున్నారు కానీ లేదండి అందరి అప్పు ఖాతాలో అయితే పడింది సో చాలామంది ఏం చేశారంటే ఒక నెల పాటు అప్పు కట్టకుండా ఉండడం ఎంత వచ్చిందో వేరు చేసుకొని ఆ నెల మిగిలిన అమౌంట్ అనేది కట్టడం అయితే చేశారు సో అలా చేయడం వల్ల వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకు వచ్చింది కాబట్టి చాలా మంది హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు సో ఇంకా ఎవరికైతే పడలేదో వాళ్ళు అర్హులు కాదండి మీకు అందుకనే పడలేదు లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైతే గ్రూప్స్ క్రియేట్ అయ్యిందో వాళ్ళకు ఎవరికీ రాలేదు ఏప్రిల్ పది రెండు వేల పంతొమ్మిది ఎవరికైతే గ్రూపులు క్రియేట్ అయ్యి లోన్లు తీసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ సున్నా వడ్డీ అయితే వచ్చింది మిగిలి మిగతా వాళ్ళకు మాత్రం ఎవరికి రాలేదండి సో చాలా మంది అడుగుతున్నారు మాకు ఇంకా రాలేదని చెప్పేసి సో మీకు రాలేదంటే మీరు అర్హులు కాదనే లెక్క మనకు అర్హులు అని ఎలా డిసైడ్ చేశారనేది నేను ముందుగా కూడా మీకు చెప్పాను సో రెగ్యులర్గా ఎవరైతే కడుతూ ఉంటారో వాళ్ళనే అలాగే ఏప్రిల్ పది రెండు వేల ముందు ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళను కూడా వాళ్ళను మాత్రమే ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు వరకు అని చెప్పారు హామీ కూడా వాళ్ళకు మాత్రమే ఇచ్చారు కొత్త లోన్స్ ఎవరైతే క్రియేట్ చేసుకుని ఉంటారో వాళ్లకు ఇవ్వలేదు సో మరి కొంత కొత్త గ్రూప్స్లు ఎవరికైతే క్రియేట్ అయ్యాయో వాళ్లకు సున్నా వడ్డీ ఇస్తారు నెక్స్ట్ సున్నా వడ్డీ కిందకైతే ఇస్తారు నెక్స్ట్ మనకు రుణమాఫీ రుణమాఫీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో హామీ అయితే ఇచ్చిన విధంగానే ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పారు ఎందుకంటే సున్నా వడ్డీ పథకం కింద అమౌంట్ అనేది రిలీజ్ చేశాము నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి రుణమాఫీ చేయాలి ఈ రుణమాఫీ ఎలా చేయనున్నారు సో ఈ రుణమాఫీకి నాలుగు విడతలుగా చేయనున్నారు ఒకటే విడతలు కాదండి ముందుగా చెప్పిన విధంగానే దీనిని నాలుగు వివా చేయనున్నారు సున్నా వడ్డీకి ఏవైతే రూల్స్ అప్లికేబుల్గా ఉంటాయో దీనికి కూడా సేమ్ రూల్స్ అప్లికేబుల్గా ఉంటాయి అంటే ఏప్రిల్ పది రెండు వేల పంతొమ్మిదికి ముందు క్రియేట్ అయిన గ్రూప్స్కి అప్పుడు లోన్స్ తీసుకున్న గ్రూప్స్కి అయితే ఇస్తారు అలాగే రెగ్యులర్గా ఎవరైతే కడుతుంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు సో ఎవరైతే రెగ్యులర్గా కట్టకుండా గ్యాప్స్ ఇచ్చి కడుతుంటారో వాళ్ళకైతే రాదండి మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా జగన్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో జూలై ఎనిమిదవ తేదీన నాడు ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేస్తామన్నారు సో ఇళ్ల పట్టాల పంపిణీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీ అనేది నెక్స్ట్ టార్గెట్ అనేసి చెప్పడం అయితే జరిగింది సో జూలై ఎనిమిదిన తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ అయిపోయిన తర్వాత జూలై చివరి వారం డ్వాక్రా రుణమాఫీ కూడా ఇచ్చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే చేశారు దీనికి సంబంధించి సిఈఓస్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆర్పీస్ల వరకు అయితే రాలేదండి ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు తెలిసిన సీఈ ఆర్పీస్లు ఉంటే మీ సిఈఓస్ని కనుక్కోమని చెప్పండి వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎంత రుణమాఫీ చేయనున్నారు సో ముందుగా చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేయనున్నారు సో ఈ ఐదు లక్షలు ఎలా చేయబోతున్నారంటే ఏప్రిల్ పది రెండు వేల పంతొమ్మిది తేదీ నాటికి మీ అప్పు ఖాతాలో ఎంతైతే అప్పు ఉందో రుణమాఫీ చేస్తారండి ఒకవేళ అప్పు ఖాతాలో ఏడు లక్షలు ఉందనుకోండి మీకు ఐదు లక్షలు రుణమాఫీ అయితే చేస్తారు సో మిగిలిన రెండు లక్షలు అయితే రాదండి చెప్పింది మ్యాక్సిమం ఐదు లక్షల వరకు మాత్రమే మిగతా అమౌంట్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ అప్పు ఖాతాలో ఒకటి పది రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు లక్షలు ఉంటే మీకు రుణమాఫీ అనేది రెండు లక్షలే జరుగుతుంది సో ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది మీ అప్పు ఖాతాలో అయితే పడదండి ఈసారి పొదుపు ఖాతాలో అయితే పడుతుంది మీరు లాస్ట్ టైము సున్నా వడ్డీ చూసుకున్నట్లయితే కనుక అప్పు ఖాతాలు అయితే పడింది కాబట్టి ఈసారి ప్రాబ్లం రాకుండా ఉండాలనే పొదుపు ఖాతాలు అయితే ట్రాన్స్ఫర్ చేయనున్నారు పొదుపు ఖాతాలో ట్రాన్స్ఫర్ చేసి మీ లీడర్స్ సంతకం పెట్టేస్తే మీరు దానిని విత్డ్రా చేసుకొని దానిని డిస్ట్రిబ్యూట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది గ్రూప్స్కి మ్యాక్సిమం ఐదు లక్షల వరకు అయితే ఒక మహిళకు యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయల వరకు అయితే ఇవ్వనున్నారు సో ఈ యాభై వేల రూపాయలు అనేది అందరికీ రాదండి నేను ముందుగా చెప్పినట్టు విధంగానే ఒక గ్రూప్కి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పది నాటికి ఎంతైతే అప్పు పెండింగ్ లో ఉందో అది మాత్రమే మాఫీ చేస్తామని చెప్పారు ఆ తరువాత మీరు ఎన్ని కొత్త లోన్స్ తీసుకున్నా మీకైతే అది రాదండి సింపుల్గా చెప్పాలంటే సున్నా వడ్డీకి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది జరుగుతుంది సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ ఎవరికైతే రాలేదో వాళ్లకు రుణమాఫీ కూడా జరగదండి ఎందుకంటే సేమ్ రూల్స్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అయితే చేస్తున్నారు కాబట్టి సున్నా వడ్డీకి వచ్చిన వాళ్ళ వాళ్ళందరికీ రుణమాఫీ జూలై చివరి నాటికి అయితే ఫస్ట్ విడత రుణమాఫీ అనేది జరుగుతుంది సో యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మైన్లందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్